హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ ఓటింగ్ చేయడానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే లాస్ట్ డే. అందులోనూ చివరి రోజు డిసైడింగ్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ రోజు అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక హౌస్లో ఈ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఇరు టీంలు చెరు 3 పాయింట్స్ అయితే గెలుచుకున్నారు. సో మనం ఊహించినట్టే ఆటగాళ్లు వర్సెస్ పోర్టుగాళ్లు టీమ్స్కి టై బ్రేక్ టాస్క్ జరగడంతో ఆటగాళ్లు విన్ అయ్యారు. సో వీళ్ళ టీం నుంచే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. సో వీళ్ళలో కూడా బెలూన్స్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా యావర్ అయితే గెలిచాడు. సో ఈ వీక్ కెప్టెన్ యావర్ ఇన్ని రోజులు తను పడిన కష్టానికి ఈ రోజు అయితే ప్రతిఫలం దక్కింది. సో యావర్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీక్ చూడాలి. ఇక యావర్ కెప్టెన్ అవడంపై మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్ లో అయితే యావర్ ఉన్నాడు. అటు ఇంట్లోను ఇటు బయట దూసుకుపోతూ ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో అమర్దీప్ ఉండగా థర్డ్ ప్లేస్ లో అయితే తేజ ఉన్నాడు. ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక 4 కంటెస్టెంట్స్ అంటే 4 ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ రోజు ఓటింగ్ చూస్తే శోభ సేఫ్ జోన్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం కూడా శోభ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు. మోస్ట్లీ ఎలిమినేషన్ జరిగితే మాత్రం న్యూ కంటెస్టెంట్స్ లోనే జరుగుతుంది. అది కూడా అశ్విని వర్సెస్ పూజ, వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేదా నో ఎలిమినేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.